అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. భారత రాజకీయాల్లో నిజమైన హీరోగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను బట్టి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణలు అభివృద్ధికి అండగా నిలిచారని తేట తెల్లమవుతుందన్నారు. సోమవారం సాయంత్రం శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికారంలోకి వచ్చి 20 నెలల వ్యవధిలో 20 ఏళ్ల పాలన చేసిన ఘనత దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నారని అన్నారు. రిఫరెండంగా భావించేటటువంటి ఎన్నికలు, మరి అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పనిని చాలా చిత్తశుద్ధితో, చాలా నిజాయితీగా, ఎంతో పారదర్శకమైనటువంటి పరిపాలనను అందిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అయినా సరే ప్రతిపక్షాలు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బృందం మొత్తం ఎన్ని రకాలుగా అవాంతరాలు సృష్టించిందో కూడా మనం చూసాం. ముందుగా ప్రాంతీయ అసమానతను రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు, మతాలను రెచ్చగొట్టారు, దేవుళ్ళను సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, నిన్న మున్సిపాలిటీ అర్బన్ బాడీస్ కావచ్చు ఎన్నికలు జరిగాయి. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నికలకి ప్రతిపక్షం నుంచి మనం చూసుకుంటే వాళ్ళ జాతీయ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి అధ్యక్షుల వరకు అందరూ కూడా ప్రచారాలు ముందుకు తేలిపోయారు. అలాగే వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ కూడా చాలా విరివిగా ప్రచారం చేశారు. మన పరిపాలనను చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలా, మన పరిపాలన తీరుని చూసి ఈరోజు ప్రజలు న్యాయ నిర్ణేతలుగా నిలబడాలా అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన కనీసం ప్రచారం కాదు కదా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వనటువంటి ఎన్నికలు ఎక్కడైనా దేశంలో జరిగిందా? ఏ సందర్భంలోనైనా సరే చరిత్రలోని